కాలనీలో జరుగుతున్న దుర్మార్గాలను ప్రశ్నిస్తారని బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేశారని మేడ్చల్ బీజేపీ నాయకులు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్ నిరసిస్తూ మేడ్చల్లో బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనకు చరమగీతం పాడతారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, ఆంజనేయులు, నరేందర్ రెడ్డి, ముత్యాల గాంధీ యాదవ్, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వంశీ, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉన్నదో మరి కీలకము, మరి గత ప్రభుత్వం ఏం చేసింది అని గవర్నర్ ప్రసంగంలో పూర్తిగా ఉంటుంది కాబట్టి మరి గవర్నర్ను మాట్లాడనీయకుండా చేసింది ఏదైతే ఉన్నదో మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మనం చూడడం జరిగింది. మరి ఆ దాన్ని నిరసిస్తూ మరి రాజాసింగ్ గారు బీజేపీ ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో దాన్ని ప్రశ్నిస్తే మరి బడ్జెట్ సెషన్నే మరి సస్పెండ్ చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలం కూడా దగ్గర ఉన్నది. మరి త్వరను ఎవరు ప్రశ్నించొద్దనే అహంకారంతో వివరిస్తూ ఉన్నాడు కాబట్టి వ్యవస్థ ఏది కూడా ఉండదు, ఉంటే నేనే ఉండాలి సీఎంగా, మరి ఎక్కడో సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరు కూడా ఉండొద్దు అనే రీతిలో మరి వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీకు రాబోయే కాలం దగ్గర వచ్చిందని చెప్పి ఇప్పటికైనా తేరుకొని ప్రజా సమస్యలను అడిగే వ్యక్తులు సస్పెండ్ ఏదైతే ఉన్నదో సస్పెండ్ ఎంత వెంటనే ఎత్తివేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో కేవలం బీజేపీ ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు వేసి బయటికి పంపడం జరుగుతుంది. ఇది నిరంకుశ పాలనగా రానున్న రోజుల్లో చరమగీతము బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ వ్యక్తులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లీడర్లు కావచ్చు, అందరికీ గుణపాఠం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే ఎమ్మెల్యేలు సస్పెన్షన్ చేసిరో వెంటనే ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్. శాసనసభ చరిత్రలో గవర్నర్ ప్రసంగం లేకుండా మొట్టమొదటిసారిగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. అందులో భాగంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులను, ప్రజాగలం వీక్షిస్తున్న నాయకులను కావాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ అనేది కేసీఆర్ అంతానికి పునాది మాత్రమే. దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున రాబోయే కాలంలో కేసీఆర్కు పుట్టగదులు ఉన్నాయి, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ను భూతాపిసం చేస్తారని చెప్పి ప్రజలు అందరూ స్ఫూర్తినిచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సస్పెన్షన్ చేసిన ఎమ్మెల్యేలను, బీజేపీ ఎమ్మెల్యేలను వెంటనే సస్పెన్షన్ ఇచ్చేసి అసెంబ్లీలోకి అనుమతించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. దానికి వ్యతిరేకంగా ఎన్నో చర్యలు తీసుకుంటుడు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాన్ని మరి గవర్నర్ను పిలిచి చేయాల్సిన దానికైనా భూస్థాపితం చేస్తూ మరి బడ్జెట్ సమావేశాన్ని సమావేశంలో మాట్లాడడం జరిగింది గవర్నర్ పక్కబెట్టి. అదేవిధంగా ఈరోజు దాన్ని నిలదీసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడము అప్రజాస్వామ్యం. ఈరోజు కేసీఆర్ పాలన ముఖ్యంగా ఏంటంటే మమతా బెనర్జీ ఏ విధంగా చేస్తుందో చేసిందో పశ్చిమ బెంగాల్ అదేవిధంగా చేయాలని ఆలోచనతో ఈరోజు కేసీఆర్ ఉన్నాడు. ఇంకోటి ప్రజల యొక్క సమస్య ఒక రకంగా ఉంటే ఈయన ఇంకో రకంగా డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తుండు. ఈరోజు మనకు అలా శ్రీనివాస్ గౌడ్ అని మంత్రి మీద అయినా హత్యా ప్రయత్నమైందని జితేందర్ రెడ్డిని మరి అరుణ డికేలను బీజేపీ నాయకులను బాధ్యులను చేయడం జరిగింది. ఇవన్నీ చర్యలను మేము భారతీయ జనతా పార్టీ పరంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇదే విధంగా చేస్తే మరి రాబోయే కాలంలో కేసీఆర్ గుణపాఠం తెలపాల్సి వస్తుంది. అదే కాకుండా దీనికంటే కారణం ఏంటంటే ఈ అవినీతి ఆరోపణ 7 నెలలు చేసిన అవినీతి ఆరోపణలపై సిబిఐ ఎంక్వైరీ అవుతుందని భయంతో దాన్ని డైవర్ట్ చేయడానికి మరి సానుభూతి పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నానని ఈ సందర్భంగా తెలుపు.